సార్ రంగారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు వేగవంతం చేసింది. వీటిలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యుత్ రంగంలో ఒక పెద్ద మార్పు తీసుకురాబోతా ఉంది. అది వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టాలనేటటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఆమోదించింది. ఇది నగదు బదిలీ పథకాన్ని విద్యుత్ రంగంలో కూడా అమలు చేస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎరువులు పురుగు మందులు వీటికి సంబంధించినటువంటి సబ్సిడీని నగదు బదిలీ పథకం పరిధిలోకి తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లాని మొత్తం పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ప్రారంభించారు ఆయన. ఆ టైంలోనే విద్యుత్ రంగంలో కూడా వ్యవసాయ సంస్కరణలు ఈ సంస్కరణలు అమలు చేయాలని చెప్పని అనుకున్నప్పటికీ అప్పుడు జరగలేదు. అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. విద్యుత్ రంగంలో వ్యవసాయ మీటర్లకి వ్యవసాయ కనెక్షన్లకి మీటర్లు పెట్టడం అనేటటువంటిది ఈ వ్యవసాయ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేటటువంటిది చెప్తారా? ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంప్ సెట్లకి అంటే ఎత్తిపోతల పథకాలు బోర్ వెల్స్ ఇట్లాంటి వాటికి ఇప్పటి వరకు కరెంటు ఫ్రీగా ఇస్తుంది. ఎలాంటి మీటర్ లేకుండా అవసరం లేదు, నేరుగా కరెంట్ ఇస్తుంది. దానికి ప్రత్యేకంగా లైన్ చేసి 9 గంటల పాటు మన రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇది ఇంతకు ముందు ప్రాబ్లమ్ ఉండేది 7 గంటలని, తర్వాత పగల రాత్రి పగల 8 గంటలు, రాత్రి గంటలు కానీ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఒకప్పుడు. ఇటీవల ఏంటంటే ఉత్పత్తి పెరగటం మూలాన ఏంటంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేది ఉంది కాబట్టి 9 గంటలు పగలే ఇస్తామని చెప్పని ఇస్తున్నారు. అది వాళ్ళు సన్నగా అంటే కంటి 9 గంటల పాటు కరెంటు మోటార్లు వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే ఇది ఈ వ్యవసాయం అనేది ఇప్పుడు మన ఇళ్లలో వాడుకోవటం అంటే మనం అందరం అనుభవిస్తాం కరెంట్ ని రకరకాలుగా పెట్టుకొని రూపాయలు ఇవన్నీ పెట్టుకొని. రైతులు అట్లా కాదు, రైతులు సంతానం కాదు, రైతులు పంటలు పండించడం కోసం ఈ కరెంటు పంటలు పండించడం కోసం నీటి వస్తుంటే బాగా పండుతాయి. అంటే పంటలు పండటం అనేది దేశానికి అవసరం, ఆహార భద్రతకి అవసరం. అట్లనే అన్ని రకాల పంటలు పండించుకోవాలి మన అవసరాలకు, ఏది పప్పు ధాన్యాలు కావచ్చు, ఉద్యానవన పంటలు, పండ్లు ఇట్లాంటివి అన్ని కూడా వరితో పాటు ఇవన్నీ కూడా పండించాలి మనం ఖచ్చితంగా. ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వ్యవసాయ బడ్జెట్లు పెట్టి మన లక్ష్యాలు నిర్ణయిస్తాయి. ఉదాహరణ మన రాష్ట్రం 170 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు లక్ష్యంగా పెట్టుకుంది. అవి పండించాలి, అవి పండించే నీటి వస్తుందా? నీటి వస్తుంటే గ్యారెంటీ ఆలవాటం కాకుండా వర్షం వస్తే పండిద్ది, లేకపోతే వర్షం లేకపోతే పండపోవటం లాంటివి ఇంతకుముందు ఉండేది. ఈ నీటి కలిగించిన తర్వాత గ్యారంటీగా పంట అనమాట. ఒకవేళ పంట తెగులు వచ్చిపోయినా సరే మళ్ళీ రెండో పంట నీటి వస్తుంది కాబట్టి ఆ విధంగా నీటి నీళ్లు అవసరం అనేది గుర్తించి మొత్తం మీద ఏంటంటే రైతుకి పండించుకొని ఆదాయం పొందటం ఒకటి అయితే మొత్తం ప్రజల యొక్క ప్రయోజనాలు అంటే ఆహార ఆహార భద్రతే కాకుండా పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకు కూడా, కొన్ని పత్తి, కొన్ని పంజల్ ఇవన్నీ, ఆయిల్ సీడీ ఇవన్నీ ఉన్నాయి కదా, రకరకాల మిల్స్ వాటికి అంటే ముడి సరుకు కూడా అందించడం అనమాట. అందువల్ల ఇది మొత్తం జాతి ప్రయోజనాలు లింక్ అయి ఉంది ఏది నీటి వనరులు కల్పించడంలో. అందువల్ల ఇక్కడ ఈ కరెంటు అనేది చాలా అవసరం. అది రైతుకి అనేది అది భారం చేయకూడదు. భారం చేస్తే రైతులకి గిట్టుబాటు కాక వ్యవసాయం ఆనుకునే పరిస్థితి వస్తుంది. నేను ఉదాహరణ గతంలో ఈ కరెంటు మీటర్లు ఉన్న పరిస్థితి చెప్తాను. 1980 రామారావు రాకముందు మోటార్ మీటర్ కరెంటు అప్పుడు ఈ బోర్వెల్స్ లేవు, బావులకి మోటార్లు పోతల పథకాలు ఉంటే రైతులు కరెంటు ముట్టుకుంటే మాడిపోతామని భయం ఉండేది. అంటే ఆ రోజు ఛార్జీలు భరాయించలేక కళ్ళ ముందు పోతున్నా కానీ బావుల్లో నీళ్లున్నా కానీ కరెంటు మోటార్లు పెట్టుకోలేని పరిస్థితి. ఆ ఎద్దులు మోటార్ బావుల ద్వారా నీళ్లు పెట్టుకునేవాళ్ళు అనమాట. అందువల్ల
పంటల ఉత్పత్తి జరిగేది కాదు, ఆహారం మనం ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉంది. పరిస్థితులు ఏంటంటే ఇంద్రామారా వచ్చిన తర్వాత ఈ కరెంటుకి మనం ప్రాజెక్టులు కట్టి నీళ్లు ఇవ్వలేకపోతున్నాము, కనీసం మోటార్ల ద్వారా నీళ్లు పెట్టుకునే అవకాశం కల్పించాలా, ఇప్పుడు అట్లాంటి అవకాశం కలగపోవటం ఏంటంటే కరెంటు ఛార్జీలు విపరీతంగా ఉన్నందువల్ల అని చెప్పని ఆ రోజుల కరెంటుకి హాఫ్ పవర్ కి 50 రూపాయలు మీటర్లు ఇవ్వాలి. 5 HMA మోటార్ పెట్టుకొని కనుక నీళ్లు తోడుకుంటే నెలకు 50 రూపాయలు చాలా సౌగ్గా వచ్చేవాళ్ళు. అట్లానే వేసుకోవటానికి కూడా గ్రామీణ క్రాంతి పథకం పెట్టి బోర్లు వేసుకోవటానికి కూడా రైతులు సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి కదా, బోర్లు వేసుకోవటానికి మోటార్లు కొనుక్కోవటానికి. దానికి గ్రామీణ క్రాంతి పథకం అని చెప్పని పెట్టి 50% గవర్నమెంటే ఇచ్చే పథకం అప్పుడు పెట్టాడు. అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వరకు చాలా కొన్ని కొన్ని వేలు ఉండే 10-15 వేలు ఉండేది, లక్షలకు పెరిగిపోయింది కరెంటు మోటార్లు వేసుకోవటం. రైతులకు ఎప్పుడైతే కరెంటు వినియోగం అంటే ఖర్చు లేకుండా పోయిందో అట్లానే బోర్లు కావాల్సిన ఖర్చు సబ్సిడీ సగమే, విపరీతంగా పంటలు ఉత్పత్తి పెరిగిపోయింది. మన 90 దశకం చాలా మట్టుకి మనం అన్ని రకాల పంటలని పండించుకోగలిగాం, అది దీనికి ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలాంటి అంశం తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. మొత్తం జాతి ప్రయోజనం మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కూడా విఘాతం కలిగిద్ది అనేది మనకు కనపడతా ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చేసుకోవాల్సింది ఏంటంటే కరెంటు మోటార్లకున్న వెనకున్న చరిత్ర. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో కానీ ప్రభుత్వమే నీటి వసతి కల్పించాల పద్ధతి ప్రకారం ఏది రైతుకి తక్కువకి తక్కువ ఖర్చుతో లేకపోతే ఉచితంగాను నీటి వసతి కల్పించాల. ఆ విధంగా ఉద్దేశించబోతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఇతర శ్రీశైలం కావచ్చు, ఇంకా అనేక ప్రాజెక్టు మన గుళ్ళకమ్మ లాంటి ప్రకాశం జిల్లా గుళ్ళకమ్మ లాంటి ప్రాజెక్టులు కట్టారు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంటే ఉచితంగా పంట పొలాలకు నీళ్ళు ఇస్తుంది అనే ప్రాంతాల రైతులకి. అందువల్ల పంటలు పండించుకుంటున్నారు. ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో నీటి వసతి లేని ప్రాంతాలు అంటే కాలువలు లేని ప్రాంతాల్లో రైతులు ఎట్లా పండించుకోవాలి? గవర్నమెంట్ కాలం ప్రాజెక్టులు కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు రైతులు ఏం చేస్తారు? ఉచితంగా మన కరెంటు వస్తుంది కాబట్టి ఇంటరావరం ఉన్న సమయంలో కొన్ని బోర్లు వేసుకున్నారు, తర్వాత స్కీమ్ ఎత్తేసారు, వచ్చిన తర్వాత ఎత్తేసారు 89లో కాంతి పథకం లేదు. తర్వాత చంద్రబాబు కూడా అలాంటి సహాయం చేయాలి రైతులు బోర్లు వేసుకోవటానికి. సరే కరెంటు వస్తుంది కాబట్టి అని చెప్పిన రైతులు ఏం చేశారంటే సొంతంగా ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్నారు. బోర్లు వేసుకున్నారు ఒక్కొక్కరు 70,000, 90,000, లక్ష ఖర్చు పెట్టి రైతులు సొంతంగా ఖర్చు పెట్టి రూపాయి సహాయం లేదు గవర్నమెంట్. ఆ విధంగా సమయంలో కరెంటు అనేది ఉచితంగా వస్తుంది కాబట్టి వాళ్ళు మనకి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 44 లక్షల కరెంటు మోటార్లు ఉండేవి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే 14 లక్షల 70 వేల దాకా కరెంటు మోటార్లు ఉన్నాయి. మన నీటి సాగుదలలో 1/3 అంటే లేకపోతే 40% దాకా ఈ కరెంటు మోటార్ల మీదనే సాగు అవుతుంది మనకి. అందువల్ల అంటే రైతులు సొంతంగా పెట్టుబడి పెట్టుకున్న దానికి కరెంట్ ఇస్తుంది అంతే, మిగతా ఉన్న ప్రాంతాల్లో అయితే రైతులకు ఊరికనే నీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ ఇది లేకుండా సొంతంగా పెట్టుబడి పెట్టుకున్నారు, దాని కరెంట్ ఇవ్వడానికి ఏంది చూడండి ఎంత ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి కదా. రైతులు సొంతంగా కోరేసుకున్నారు, మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు ఖర్చు పెట్టుకుని 1000 లక్షల రూపాయలు, దాని కరెంట్ ఇవ్వడానికి ఏంటంటే గవర్నమెంట్ అదే నువ్వు గవర్నమెంట్ ఉచితంగా నీళ్ళు ఇవ్వడానికి 1000 కోట్లు ఖర్చు ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టు కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది 1000 కోట్లు ఖర్చు పెడుతున్నా నీళ్ళు ఇవ్వటానికే కదా రైతులకు ఉచితంగా. అది మనం ఇవాళ రైతులే సొంతంగా మోటార్లు వేసుకొని ఇది వేసుకున్నప్పుడు కరెంటు ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు ఏంటంటే ఇది జరుగుతున్నారు అది అయితే ఇక్కడ ఈ వైదాలగట్టులో రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయింది. కేంద్ర ప్రభుత్వం
విద్యుత్ బిల్లులు తెచ్చారు మొన్న పోయిన 2 నెలల క్రితం. ఈ విద్యుత్ బిల్లు ప్రకారం ఏంటంటే మన గతంలో ఈ విద్యుత్ అనేది రాష్ట్ర పరిధిలోనూ ఉండేది కేంద్ర పరిధిలో రాష్ట్రం తన అవసరాలకి అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే మామూలుగా ప్రజా వినియోగం గృహాల వినియోగం కానీ సర్వీసులు కానీ సర్వీస్ రంగాలు కానీ వినియోగానికి సంబంధించిన ఎంత మనకు అవసరాలు ఉన్నాయి ఏందని చెప్పని అనుకుని దానికి అనుగుణంగా ఈ ప్రొడక్షన్స్ ని పెంచుకునేది దానికోసం కొన్ని తెచ్చేవాడు ఏది మన రాష్ట్రాల్లో. అట్లనే కేంద్రం కూడా దేశంలో అవసరాలను బట్టి కేంద్రం కూడా సొంతంగా చట్టాలు తెచ్చేది ఆ విధంగా చేసేవాడు. ఆ విధంగా ఏ రాష్ట్రం ప్రణాళికాబద్ధంగా కరెంటు వినియోగం పెంచాలి. వినియోగం కరెంటు వినియోగం ఏంటంటే అభివృద్ధికి ఇవ్వాలి మూలం కరెంటే. మన తలసరి తక్కువగా ఉంది మన ఇండియాలో మిగతా 2000-3000 యూనిట్లు ఉంటే మనకి ఎంత 500 లోపే ఉంది మన ఆంధ్రప్రదేశ్ తక్కువ మిగతా ఇంకా పెంచాలి డెవలప్మెంట్ అలాంటి పెంచుకునే రాష్ట్రంగా రాష్ట్రాన్ని పెంచుకునే సమయంలో ఇప్పుడు ఏం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల్లో ఇక మొత్తం కేంద్ర పరిధిలోకి తీసుకొచ్చేసింది. ఇంతకుముందు ఉభయ రాష్ట్రాలు కేంద్ర పరిధిలో ఉండే ఎవరు కావాలి ఇప్పుడు మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది. ఒక కేంద్ర పరిధి వెళ్ళేటట్టు చట్టం తీసుకొచ్చారు దానికి అనుగుణంగా ఒక రెగ్యులేటర్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాని అనుసంధానంలో అందరూ పని రాష్ట్రాలు చేయాల్సిందే. ప్రొడక్షన్ చేసుకోవాలి వినియోగాన్ని పెంచుకోవాలన్నా సరే చార్జెస్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు ఏంటంటే మనకి ప్రజల యొక్క జీవన విధానం అంటే దీన్ని బట్టి కూడా అగ్రికల్చర్కి ఫ్రీగా ఇవ్వాలి అట్లాగే పేదలు ఉన్నారు పేదలకి తక్కువకి ఇవ్వాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా దళితులకి తక్కువ ఛార్జీలు లేకుండా ఇస్తున్నారు వినియోగానికి సంబంధించి. ఇప్పుడు ఢిల్లీ కేజీ వాళ్ళు 400 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నారు ఏది మన రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ విధంగా. అలాంటిది వాళ్ళ మన రాష్ట్రం సొంతంగా చేసుకోవటానికి వీల్లేదు మొత్తం కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోయింది. అసలు ఇంతకు ముందే కేంద్రం రకాల అనేక సందర్భాల్లో మన ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒత్తిడి చేసింది మీరు కరెంట్ ఛార్జీలు పెంచాలా మీరు ఉచితంగా కరెంట్ ఇవ్వద్దు అని చెప్పని అనేక సందర్భాల్లో మన రాష్ట్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ దీనికి మొత్తం కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంకు లేకపోతే డబ్ల్యూటీఓ లాంటి సంస్థలతో టైఅప్ అయిన ఫలితంగా కూడా వాళ్ళు కూడా ఇండియాలో ఈ సబ్సిడీలు ఇవ్వకుండా ఒత్తిడి చేస్తా ఉన్నారు మనం చూస్తున్నాం. అందుట్లో కరెంట్ కూడా ఒకటి ఉంది అందుకని లోపడే కేంద్రం ఇవాళ వ్యవహరిస్తా ఉంది. కేంద్రం మొత్తం రాష్ట్రాలన్నింటినీ కూడా హక్కులు కాలు రాసి ఇవాళ మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్న పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే దీనికి ఇంకొక లింపు కూడా పెట్టారు. మీరు ఉచితంగా ఇవ్వకుండా కనుక ఉంటే మీకు ఈ విధంగా రాయితీలు ఇస్తాము లేకపోతే మీరు అప్పులు చేసుకునే అవకాశం ఇస్తాము అని చెప్పని కండిషన్స్ కూడా పెట్టారు విద్యుత్ బిల్లు. అందువల్ల మనకు సమస్య వచ్చింది కరెంటు ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి కేంద్రం ఆదేశాల ప్రకారం కరెంట్ కౌంట్ చేసి వాళ్ళు లెక్క ప్రకారం వసూలు చేయాల్సిందే మీటర్లు పెట్టి. దానికి ప్రభుత్వం దానికి ఈ మామూలుగా వాగ్దానం ప్రకారం ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇస్తేనేమో కేంద్రం ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోక అప్పు తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు. అనేక రకాలుగా స్కీమ్స్ అప్పులు తెచ్చుకోవాలి. అప్పులు తెచ్చుకోవడానికి కూడా వీల్లేదు ఉచితంగా కరెంట్ ఇస్తే. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీటర్లు కేంద్ర ప్రభుత్వానికి బెండ్ అయిపోయి ఇవాళ మీటర్లు పెట్టడానికి సిద్ధమవుతా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తుంది మీటర్లు పెట్టినా మీటర్లు పెడతాం మా ఖర్చుతోటే పెడతాం రైతుల మీద ఒక రూపాయి కూడా భారం వేయము అని చెప్పని రోజు చెప్తున్నారు. దానికోసం ఒక జీవో కూడా తీసుకొచ్చారు. మేము ఇప్పుడు ఇప్పుడే కాదు 30 సంవత్సరాల పాటు మేము ఉచితంగానే రైతులకి ఇస్తాం. అయితే లెక్క ప్రకారం ఇంతనే అంటే ఆ అమౌంట్ మేము బ్యాంకులు వేస్తాం ఇది నగదు బదిలీ నగదు బదిలీ ఆ నగదు బదిలీ బ్యాంకులు వేస్తాం అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జమ చేస్తారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టేమో మీటర్ పెట్టడం లెక్క ప్రకారం వసూలు చేయటం ఉంటుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేరే రకంగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వేరే రకంగా ఇవ్వటం అనేది ఎప్పుడు ఆగిపోవద్దు ఏ ఇబ్బంది వచ్చి ఆగిపోద్దు మనం చెప్పలేం కదా. ఇంతకుముందు అనేక చెప్పిన అమలు చేయలేదు కదా. తర్వాత ఇస్తామన్న సకాలంలో ఈ పోతే ఏంది పడుతుంది
ఇప్పుడు మనం ఇడిగా కొన్ని కరెంట్ వ్యవసాయం ఆగదు. పంట ఒక చేతికి నీళ్లు అవసరమే, పెట్టుకొచ్చి నీళ్లు పెట్టి పెట్టాలంటే ఇవాళ పెట్టాల్సి ఉంటే ఇవాళ పెడితే పంట నిలబడింది, రెండు రోజుల తర్వాత ఉండదు. అందుకని నేను కరెంట్ డబ్బులు కట్టలేదని కట్ చేసి ఒక 15 రోజులకి వచ్చి కనెక్షన్ ఇచ్చారు, పంట ఉండదు కదా, తీవ్రమైన విషయం. అందువల్ల ఇది ఆలోచించాల, ప్రజలందరూ కూడా ఆలోచించాలి దీని గురించి. ఒక్క రైతులే కాదు, మొత్తం దేశం మన ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత కానీ ఇతర పంటల మీద ప్రభావం చూపుద్ది కాబట్టి ఇది అందరూ ఆలోచించుకొని ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి. ఇవాళ కేసీఆర్ దానికి వ్యతిరేకించారు, ఇంకా అనేక రాష్ట్రాలు చేస్తున్నాయి. ఏమన్నా అందరూ తీసుకుంటారు కదా, మన ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు ఎగబడి కేంద్రాన్ని బలపరుస్తున్నారు. ఇంత ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొస్తా ఉంటే ఇంకా ఇతర చట్టాలు కూడా ఉన్నాయి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర చట్టాలు కూడా మనం చెప్పుకున్నాం. ఆ చట్టాలు దీనికి తోడు. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సబ్సిడీ ఇస్తానంటుంది, ఇచ్చేటటువంటి సబ్సిడీని నేరుగా ఎలక్ట్రిసిటీ కంపెనీలు కట్టి రైతుకు నేరుగా ఉచితంగా కరెంట్ ఇవ్వచ్చు. అట్లా చేయకుండా నేరుగా మీరు ముందు బిల్లు కట్టండి, వాడుకోండి, మీరు ఎంత బిల్లు కట్టారో అంత బిల్లు మేము తర్వాత మీకు అకౌంట్ క్రెడిట్ చేస్తామని చెప్పి అనేది వ్యవసాయ ఈ నగదు బదిలీ స్కీమ్ సిస్టమ్. ఇది రైతు మీద భారమే కదా. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి రాయితీ ఇస్తే అంటుంది. ఇప్పుడు ఏంటి రైతుకి ఇస్తున్నట్టుగా వీళ్ళు, అవునా, నేరుగా ప్రతి రైతుకి నేరుగా రాసుకుంటున్నాడు. మేము ఇంత ఖర్చు అయిందా, ఇంత అమౌంట్ అయింది బిల్లు, ఆ అమౌంట్ మేము రైతుకి రాయితీ ఇస్తున్నాం అనే దానికి కేంద్రం ఒప్పుకోవట్లేదు చెప్తున్నారు వీళ్ళు. ఏది నేరుగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇవ్వడానికి, ఎలక్ట్రిసిటీ బోర్డు దగ్గర రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కట్టి తీసుకొని రైతులకి ఇస్తానంటే కేంద్రం ఒప్పుకోవట్లేదు. అందుకని ఈ మార్గం చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం, మేము రైతుకి ఇస్తున్నాము, మేము చాలా స్కీములు చేస్తున్నాము, అట్లే ఇది అమలు చేస్తున్నాం అని చెప్పుకోవటానికి ఈ చట్టంగం నడుస్తూ ఉంది. అందువల్ల అసలు మొత్తం ప్రమాదం పడింది. ఈ నగదు బదిలీ అనే దానికి ఏంటంటే రేపు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఇన్ని ఇన్ని కోట్లను కేటాయిస్తారు ఏది ఈ రంగానికి, ఈ విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి, రోజుకి పెరుగుతున్నాయి, ఈ పెట్టింగ్ ఛార్జీల ప్రకారం రైతుకి బాగా పడుతుంది. ఆ అమౌంట్ ఈయన అలాట్మెంట్ లేదనుకో ఏమైంది పరిస్థితి, అది తగ్గిపో అది ఇబ్బంది ఇచ్చే పరిస్థితి అనమాట. చాలా సమస్యలు ఉన్నాయి దీని మీద. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరటం ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కీలకం, 40% నీటి వనరులుగా నీటి వనరులకి అంటే మొత్తం 100% నీటి వనరులుగా, దీంట్లో 40% నీటి వనరులు ఈ కరెంటు మోటార్ ద్వారా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు పంటలు పండుతున్నాయి, దీనికి చాలా కాస్ట్ పంటలు అనమాట మన రాష్ట్రానికి అవసరమైన. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఉద్యానవన పంటలు పెంచండి, వాణిజ్య పంటలు పెంచండి, ఒరి తగ్గించండి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, మోటార్ల కిందనే పండుతున్నాయి అనమాట. మరి చెప్పేది ఏంటి, ఇప్పుడు ఆ మోటార్లకి ఎసురు పెడితే సమస్య వస్తుంది కదా. ఇంకో పాయింట్ కూడా మనం గమనించాలి, ఇప్పుడు రైతుకి కరెంటు పేరుతోటి ఉచితంగా ఇచ్చిన రైతులు పండించిన పంట మీద గవర్నమెంట్ చాలా రూపాయల ఆదాయం వస్తుంది. ఏది ఎస్ఎల్ కావచ్చు, ఇతర రకాలుగా కావచ్చు, బోల్డ్ అంత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మనం లెక్కలేస్తే రైతు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నాడు, వేస్తే రైతే సబ్సిడీ ఇస్తున్నారు. అందువల్ల ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు నేను మన ప్రకాశం జిల్లా చెప్తా, ఇప్పుడు నువ్వు ఉన్న చీరాల ప్రాంతంలో తోటవారి పాలెం పంపింగ్ స్కీమ్ ఉంది, అక్కాయ పాలెం పంపింగ్ స్కీమ్ ఉంది, చిట్టివాద ఎన్ని కొన్ని 10,000 ఎకరాలు ఈ కొమ్మూరు కాలువల ద్వారా వచ్చే వేస్ట్ నీళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ పోతే రమణాయపాలెము ఎన్ని ఏములేరు పథకాలు చాలా ఉన్నాయి, మీ చుట్టూరే ఎన్ని కూడా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు నడుపుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కానీ మన మార్కాపురం అట్లా ఇంకా అనేక ప్రాంతాల్లో
మామూలుగా 100,000 పైగా ఉన్నాయి కానీ ఒక 10-15 ఏళ్ళు మూతబడి నీళ్ళు కానీ కరెంట్ సరి బోర్లు సరి పనిచేయక కానీ 70-80 వేల కరెంట్ మోటార్లు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతం మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు ప్రాంతాల్లో ఆధారం కరెంట్ మోటార్లే కరువు ఇవన్నీ చూడండి ఎంత ఇది వస్తుంది మనకి మార్కాపురం ఏరియాలోనే ఉద్యానవన పంటలు ఉన్నాయి కరిగిన ప్రాంతాల్లో బత్తాయి కానీ లేకపోతే అనేక రకాల పంటలు ఉన్నాయి అరటి అట్టే పండుతున్నాయి ఆళ్ళూరు కానీ పై భాగాల్లో ఇదానికి ఊరేం చేసుకుంటాం అయ్యాలా ఊరికి తగ్గిపోతుంది కదా అసలు దేశంలో 10 కోట్ల ధాన్యం ఇవాళ మూలుగుతా ఉంది ఇది అందువల్ల ఇవాళ అవసరమైన పంటలు కీలకమైన పంటలు పండేది మోటార్ల కిందే కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచన చేసుకొని కరెంట్ మోటార్లని మనం రైతుకి కరెంటు ఉచితంగా ఇవ్వాల్సిందే మోటార్లు పెట్టడానికి వీలు లేదు అసలు అసలు ఆలోచన చేయకూడదు అసలు వ్యవసాయానికి కరెంటు లెక్కలేసి వ్యవహారం చేయకూడదు అంతకైతే ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పే సాఫ్ట్ కొన్ని మీ దృష్టికి తీసుకొస్తారు ఈ కరెంటు లెక్క దేవడం లేదు వ్యవసాయానికి ఇచ్చేది దుర్వినియోగం అవుతుంది లాస్ ఎక్కువ అవుతుంది అని చెప్పి అవన్నీ ఎవరు చేసుకోవాలి ప్రభుత్వం కదా రైతులు కాదు కదా బాధిస్తా ఇవాళ పొలానికి కరెంట్ ఇచ్చేదానికి సపరేట్ లైన్లు వచ్చేసింది ఇంత ముందులా కాదు లేకపోతే రైతు పేరుతో వేసుకొని వాణిజ్యానికి ఉపయోగించుకునే వాళ్ళు ఒకడారు అంటారు ఐడెంటిఫై చేయాలి టెక్నాలజీ వచ్చింది కదా ఐడెంటిఫై చేసుకొని లాస్ట్ కంట్రోల్ తర్వాత ఈ లైన్లు కూడా చాలా చోట్ల మన జిల్లాలో కూడా ప్రకాశం కలిసి ఎప్పుడో వేసిన లైన్లు మార్చలే ఇంకా తుప్పు బట్టి గందరగోళంగా ఉంటాయి ముఖ్యంగా మీ చీరాల ప్రాంతం సముద్ర గాలికి తుప్పు బట్టి ఎప్పుడు తెగిపోతా ఉంటాయి దెబ్బతింటా రీప్లేస్ చేయడానికి ఇట్లాంటివన్నీ కూడా అవన్నీ ప్రభుత్వ పరిధిలో చేసుకోవాల్సిన అంశాలు ఇవన్నీ సాగు చూపిస్తున్నారు లెక్క తేలాలి కదా ఎంత అనేది లేకపోతే దుర్వినియోగం చూడు కదా అనేది చెప్తా ఉన్నారు అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా సమగ్రంగా ఆలోచన చేసుకోవాలా మన రాష్ట్రాభివృద్ధికి కీలకమైనది మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం కీలకం ఇప్పటికే 150-160 మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు వీళ్ళ జీవనాధారం వ్యవసాయం ఆల్టర్నేటివ్ లేదు కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగింది బోళ్ళంత మంది ఇతర ప్రాంతాలకి పనిచేసుకునే వాళ్ళు వలసలో వాళ్ళు ఇళ్ళకి వచ్చేసారు వ్యవసాయం పెరిగింది అందువల్ల వ్యవసాయాన్ని తక్కువ చేయడానికి లేదు అది అందువల్ల దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలి అట్లాగే ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే వ్యవసాయంలో కౌలు రైతులు కీలక పాత్ర ఇవ్వాలి ఈ ఈ కరెంటు కూడా 3 వంతులు వ్యవసాయం కౌలు రైతులే చేస్తున్నారు ఈ కౌలు వ్యవసాయం చేసే వాళ్ళేమో కరెంటు వాడుకుంటారు కరెంటు మీటర్ పెట్టిన బిల్లు దానికి సంబంధించిన డబ్బు భూ యజమానికి వచ్చింది ఆయన విజయవాడలో ఉంటాడు అతను డబ్బు వేయకపోతే ఈ కౌలు రైతు వ్యవసాయం చేయటం కూడా చాలా ఇబ్బంది వస్తుంది ఇది కూడా ఒక గమనించాలి అతనికి వెంటనే డబ్బు కట్టాలని అతను పంట వేయలేదు కాబట్టి డబ్బును చూద్దామనే ఆ కౌలు కట్టుకుంటాడే అనే ఒక ఇది ఉంటుంది ఇప్పటికీ నీటి వస్తుంది కాబట్టి అని చెప్పని కౌలు రేట్లు పెంచుతున్నారు భూయజమానులు కరెంట్ మోటార్ ఉంటే కరెంట్ అవుతుంది అతనికి అతను కౌలు రేటు పెంచుతున్నారు ఇవాళ మిర్చికి కరెంటు మోటార్ ఉండి నీళ్లు ఉంటే 30,000-40,000-50,000 కూడా ఇప్పుడు చక్కనపల్లి ఏరియా లాంటి వాళ్ళు 40,000-50,000 కౌలు కూడా ఉంది కరెంటు మోటార్ల కింద అది దానికి అది ఎవరో భూ యజమానికి అది ఏడా ఉంటే అది కూడా ఇబ్బంది కదా చూడండి ప్రాక్టికల్ సమస్యలు వస్తాయి కాబట్టి ఇది మనం ప్రజలందరూ ఆలోచించాలి దీన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తాము ఏమైనా ఇబ్బంది లేదు చెప్తున్నా కానీ మేము మంచిదే ఇవ్వాలనుకోవటం మంచిదే దానికి సంబంధించి సోలార్ మీద ఉత్పత్తిని పెంచుతున్నాం 30 ఏళ్ల పాటు దీని కరెంట్ కోసం కేటాయిస్తామని అంటున్నా కానీ ఏమో ఎవరు ఎవరు ఎట్లా ఉంటుందో చెప్పలేదు కదా ఎందుకు టెన్షన్ రైతుల్ని ఇది గుండె మీద నిప్పుడు రాజకీయ సమస్యలకు కూడా దారి తీసింది కదా చాలా ఇదే వస్తుంది అది వచ్చింది బాగా జనాలు పార్టీకి వ్యతిరేకంగా ఉండే రైతులకి రేపొద్దున ఈ నగదు బదిలీ జమ కాకపోతే ఎవరిని అడగాలి వాళ్ళు అలాంటి రాజకీయ అంశాలు కూడా ప్రమాదం ఉంది ప్రజలు మనం రాజకీయాలు చూస్తున్నప్పుడు ఏంటంటే అలాంటి ఇష్యూస్ కూడా చేస్తున్నారు కాబట్టి
అలాంటి అన్ని ఉండి ఇవన్నీ అన్ని కోణాల్లో ఆలోచించాలా. మిగతా సమస్యలు వేరు, ఈ కరెంటు రైతులకు ఇచ్చే కరెంటు విషయం వేరుగా చూడాలి. ఖచ్చితంగా ఇది అందరికి సంబంధించింది, రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన రంగం ఇది. కరెంటు మోటార్లు అనేది అది వచ్చిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారి 85 తర్వాత మన సకాల జిల్లాలో కూడా నిరంతరం కరువు కాటకాలు మంచినీరు కూడా లేక మీ కరీర్ ఏరియాలో చూసావు కదా ప్రయోజనం కానీ రకాలుగా అలాంటి అన్ని కూడా మనం ఈ కరెంట్ వినియోగంలోకి వచ్చినాకనే అది ఉంది, మన అనుభవం తేల్తా ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం లేదా వీళ్ళందరూ అన్ని రాష్ట్రాలు ప్రజలందరూ కూడా ఒత్తిడి చేయాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన విధానం ఫెడరల్ వ్యవస్థకే ప్రమాదం. అసలు ఎక్కడ వాళ్ళు అక్కడ నిన్న ఏ రాష్ట్రం డబ్బులు కావాలిస్తున్నారు కదా, మొత్తం నేతృత్వం తీసుకొస్తా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్షం తెలుగుదేశం ఇద్దరు ముక్కుమడి ఇద్దరు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా సార్ కేంద్రంలో సంప్రదిస్తున్నారు కదా. అది చాలా మన రాష్ట్ర ప్రయోజనాలకి చాలా ఆటంకం కలిగింది. భవిష్యత్తులో చాలా విషయాలు వీళ్ళు అట్నే చేస్తున్నారు, కీలకమైన వ్యవసాయ రంగంలో కూడా. అందువల్ల దీని మీద ఏంటంటే కేంద్రం మీద ఒత్తిడి చేయాలి. కేసీఆర్, మమతా బెనర్జీ, ఇంకా అనేక పంజాబ్ రాష్ట్రం, ఇంకా ఉత్తరప్రదేశ్ ఉత్తరాది రాష్ట్రాలు అనేక రైతు సంఘాలు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు కరెంటుతో పాటు ఇతర బిల్లుల మీద. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పార్టీగా ఉండే పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా వాటితో పాటు గొంతు కలిపి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘంగా దీని మీద గత నెల రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. రైతాంగాన్ని ఇతర ప్రజానిలోకి తీసుకెళ్లి విషయాన్ని ఇండికేట్ చేస్తున్నాం. ఇవాళ పాలక వర్గాల యొక్క మీడియా ఉండి దీన్ని పక్కదారి పెట్టిస్తున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి సందర్భం ఉందా? మేము దీని మీద గత నెల రోజులుగా చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అనేక లెటర్స్ రాశాము. తర్వాత ట్రాన్స్కో సంబంధించిన అధికారులను కలిసాము, మంత్రులను కలిసాము, ఎక్కడికక్కడ స్థానిక శాసనసభ్యులను కలిసాము. ఎక్కడ వాళ్ళు అక్కడ కలిసి మేము దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి అని చెప్పానంటే చెప్పాము. వాళ్ళు మేము చూస్తాం చూస్తాం ఉన్నారు, మేము రైతులకి ఇబ్బంది రానివ్వకుండా చూస్తాం ఉన్నారు, మాది రైతు ప్రభుత్వం, మాది రైతు అని అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనా మేము ఈ ఆందోళన కొనసాగిస్తాం. ఈ వెనక తీసుకునే వరకు కూడా మా ఉద్యమం ముందుకు ఉంది. అధికారులు వరకు ఏంటంటే నిస్సాయిత వ్యక్తం చేశారు. వాళ్ళు ఏంటంటే ఇది ఈ ప్రైవేటీకరణ ఇవన్నీ తెస్తున్నారు, చాలా ప్రమాదకరం, మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటీకరణ విధానాలని చెప్పని వాళ్ళు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళు ఉద్యమాలు కూడా చేస్తున్నారు, ఈ టాటి వాటికి వ్యతిరేక ఉద్యమాలు కూడా చేస్తారు. రైతులు కూడా ఆఫీసర్లు కింద స్టాఫ్ దాకా లైన్ మెన్ దాకా అందరు కూడా ఇప్పుడు సమ్మెలో ఉన్నారు, ఆందోళన కూడా చేస్తున్నారు. అట్లానే ఒక మంచి అంశం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో మొదలు పెట్టారు ఫస్ట్ ఇది విశేషాన్ని ప్రైవేటీకరణ. అక్కడ సిబ్బంది మొత్తం ఉద్యోగులు మొత్తం కార్మికుల దగ్గర నుంచి మొత్తం ఆందోళన చేశారు, బాగా భారీ ఎత్తున చేయటంతో విధానాన్ని వెనక్కి తీసుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత 15 రోజుల క్రితం. అట్లానే మన కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ప్రభుత్వం వాళ్ళతోటి మేమేం చేయము అది అని మొన్న చర్చలు జరిపారు. చర్చలు జరిపితే మన మంత్రి ప్రకాశం జిల్లా ఆయన రాల చర్చలకి గత వారం రోజుల నాడు అధికారులే వచ్చారు ప్రకటించారు, ఆయన రాలేదు. మళ్ళీ తర్వాత మేము మీ యొక్క ఆందోళన మీ మాటల పూర్వకంగా సమర్థిస్తున్నారు కాబట్టి సమర్థిస్తున్నారు కానీ దీన్ని ఎన్నుకు తీసుకునే వరకు చేపట్టలేదు, దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అది అందువల్ల ఇది ఏమైనా ఇది ఆలోచించదగ్గదే. అందరూ కూడా దీని మీద రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మన ఇళ్ల కరెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడానికి లేదు. ఇవాళ క్యాటగిరీ వైజ్ కరెంట్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు మనకి తక్కువ వాళ్ళకి తక్కువ వినియోగం వెళ్ళినందరికి, వీళ్ళందరికీ భారీగా చాలా ధరలు కూడా పెరుగుతాయి. అది కంట్రోల్ అంతా కూడా ప్రభుత్వ చేతిలో బాధ్య ప్రభుత్వం చేతిలో ఉండదు. అంబానీ అంబానీ వస్తారు. ఇప్పుడు అదానీ దేశంలో నెంబర్ వన్ కరెంట్ ఉత్పత్తిలో ఉన్నాడు. ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లేకపోతే ఆయన పలుకుబడి ఉపయోగించి ఆయన చేతిలో తీసుకుంటే ఏంటి మన పరిస్థితి ఆలోచించదగ్గది. ఎన్ని ప్రదర్శనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కరెంటు
కరెంట్ ఒక్క నిమిషం పోతేనే మనం అలాంటిది ప్రభుత్వ చేతిలో ఉండాలి, కానీ ప్రైవేట్ చేతులు ఎట్లా పెడతారు మన భవిష్యత్తుని గాఢాంధకారం చేయటమే కదా. అందువల్ల ఇది కూడా చాలా